నమస్కారం హేలాపురి న్యూస్ కు స్వాగతం ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్య అంశాలు నిరుపేదలకు భోజన సదుపాయాలను అందించేందుకు సచివాలయం వాలంటీర్లు ముందుకు రావాలని ఎండి హుస్సేన్ పిలుపు మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ ఎగ్జామ్స్ करोना वायरस नेपथ्य येलू नगर में बंगार कोट स्वच्छंद मध्याहन रे गंटल के मूसीवेत धा केन्द्र गोन संचल इव्वाल आंध्र प्रदेश रैत संघं डिमांड करोना महम्मारी वलन बाधपड़ निरपेद भोजन सदुपायालु अंदे सचिवालय वालंटीर्लु मुंदुकु रावालनी फ्यूचर इंडिया फाउंडेशन निर्वाहकुलु एंडी हुसैन पिलुपुनिच्चारु गत नालुगु रोजुलुगा एलूरु नगरंलो करोना वैरस सोकी वंट चेसुकोलेनि निरुपेदलकु फ्यूचर इंडिया फाउंडेशन आध्वर्यंलो उचितंगा भोजन सदुपायालनु अंदिस्तू उन्नारु ई संदर्भंगा वारु मीडियातो माट्लाडुतू कर्नूलु करोना वैरस प्रभावंतो एंतो मंदि निरुपेदलु भोजन सदुपायं लेकुंडा చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఒకరి నుండి ఒకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిరుపేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి వలన బాధపడుతున్న నిరుపేదలకు భోజన సదుపాయాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తమకు సహాయ సహకారాలు అందించేందుకు వాలంటీర్లు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో జి సుధాకర్ ఎం బాలాజీ సునీల్ మణికంట తదితరులు పాల్గొన్నారు ఫ్యూచర్ ఇండియా అనే సంస్థ ఫౌండేషన్ ఆగస్ట్ లో రిజిస్టర్ చేయబడింది విజయవాడలో సతీష్ సర్ల గారు స్టార్ట్ చేశారు ఆయన స్టార్ట్ చేసిన సదుద్దేశం ఏంటంటే మన ఇండియా యొక్క ఫ్యూచర్ పరిస్థితిని మన యువత ఆదుకొని ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ఎదుర్కోవాలనే సదుద్దేశంతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయబడింది ఇది దీని అనుసరణంగా ప్రస్తుతంగా ఉన్న సమస్య ఏంటో మేము గుర్తించాము ఆ సమస్య ఏంటంటే కరోనా రోజు రోజుకి ఉద్రతం అవుతుంది ఈ కరోనా వల్ల హోమ్ ఐసోలేషన్ హాస్పిటల్స్ లో కూడా బెడ్స్ లేక ప్రజలందరూ పార్టిక్యులర్ గా కరోనా వల్ల వారు సొంతగా వండుకోలేని పరిస్థితి వారికి వారి చుట్టాలు కూడా తీసుకొచ్చి ఫుడ్ ఇచ్చే వాళ్ళ పరిస్థితి కూడా లేని వలన వాళ్ళకి తిననికి కూడా తిండి లేక అవస్థలు పడుతున్నారు వాళ్ళకి మా వంతు సహాయం కింద నిరుపేదలకు ఎవరైతే వండుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంటికి తీసుకెళ్లి అన్నం భోజనం సదుపాయం కలిగించాలనే సదుద్దేశంతో విజయవాడలో మెయిన్ టీమ్ స్టార్ట్ అయ్యిందండి దాని తర్వాత ఏలూరు టీము జంగారెడ్డిగూడెం చింతల్పూడి శ్రీకాకుళం గుంటూరు కూడా స్టార్ట్ అవుతుంది మేము కూడా ఏలూరులో స్టార్ట్ అయ్యి ఒక 4 రోజులు అవుతుంది మంచి రెస్పాన్స్ ఉందండి కాల్స్ వస్తున్నాయి ఇవల్ల కూడా భోజనాలు అందించాము పవర్పేట ఏరియాలో సో ఈ టీమ్ యొక్క సదుద్దేశం ఏంటంటే నిరుపేదలకు భోజన సదుపాయం కరోనాతో బాధపడి హోమ్ ఐసోలేషన్ లో ఉండి వంట వండుకోలేని వాళ్ళకి భోజనం అందించాలనే సదుద్దేశంతో మేమంతా ఒక 15 20 మంది గ్రూప్ మెంబర్స్ ఫామ్ అయ్యి ఒక టీం కింద మన కరోనా పేషెంట్స్ కి సహాయపడాలనే సదుద్దేశంతో ఒక గ్రూప్ గా తయారయ్యాము ఇది ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాలంటీర్స్ ఏలూరులో మన యువకులందరూ ముందుకొచ్చి మేము భోజనం కోసం డబ్బులైతే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కాకపోతే ఆ ఏరియాలో ఎవరైతే నిజంగా పేదరికంలో బాధపడుతూ భోజనం లేని వాళ్ళకి కొద్దిగా మా దగ్గర పిక్ చేసుకొని వాళ్ళ ఇంటికి చేరవేయగలిగే వాలంటీర్స్ కావాలి మీ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు వాలంటీర్స్ ఎంతమంది దొరికితే అంత ఆ మీ ఏరియాలో మీ ఇంటి పరిసర ఏరియాలో మీరు జాబ్ చేసే పరిసర ఏరియాలో ఎవరైతే కోవిడ్ వాళ్ళు ఉన్నారో మాకు ఇన్ఫామ్ చేస్తే మేము భోజనం మీకు ఇస్తాం మా దగ్గర వచ్చి పిక్ చేసుకొని వాళ్ళకి ఇంటి బయట అందించడం అంతే అయితే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే యువతకు ఒకటే చెప్పేది ప్లీజ్ వేర్ మాస్క్ మాస్క్ పెట్టుకోండి ఖచ్చితంగా చాలామంది నేను చూస్తున్నాను ఇక్కడ బైక్స్ మీద వెళ్తున్నారు ముగ్గురేసి వెళ్తున్నారు కానీ ఎవరికి మాస్క్ ఉండట్లేదు ప్లీజ్ ప్లీజ్ దయచేసి మాస్క్ పెట్టుకోండి ఈ కరోనాని అరికడదాం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు వారి భోజనం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నా పేరు హుసేన్ అండి నా నెంబరు 9440302153 మరొకసారి చెప్తానండి హుసేన్ నా పేరు 9440302153 డబల్ నైన్ జీరో
8910904 ఈ నంబర్ లో కాంటాక్ట్ చేయండి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఎగ్జామ్స్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వహించనున్నామని ఆర్ఐఓ ప్రభాకర్ రావు తెలిపారు స్థానిక కోటదెబ్బలోని ఆర్ఐఓ కార్యాలయంలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పై ఆర్ఐఓ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలకు సంబంధించి జిల్లాలో మొత్తం 107 ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశామని చెప్పారు ఈ పరీక్షలకు 79101 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారని చెప్పారు కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ సెంటర్లోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు ఏ ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా మా కాపీని జరగకుండా చూసేందుకు తగు సిబ్బందిని నియమించామని తెలిపారు పబ్లిక్ పరీక్షలు మే నెల 5వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగబోతున్నాయి దానిలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 107 సెంటర్లో మనం పరీక్షలు జరగబోతున్నాం దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి ఈ 107 సెంటర్లో 79101 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరవుతున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది ఈ 107 సెంటర్లో చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది ఈ పాండమిక్ సిట్యుయేషన్లో కోవిడ్ ప్రోటోకాల్ అనుసరించి ఎగ్జామినేషన్ జరపాల్సి ఉంది ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక కోవిడ్ ప్రోటోకాల్ ఆఫీసర్ని ఈ సంవత్సరం అపాయింట్ చేయడం చేసుకుంది ఆ కోవిడ్ ప్రోటోకాల్ ఆఫీసరు విద్యార్థులు ఏదైతే ఆ సెంటర్కి హాజరవుతారో వాళ్ళకి మాస్క్లు శానిటైజేషన్ థర్మల్ స్క్రీనింగ్ మొత్తం అవసరాలను చూసుకోవాల్సి ఉంటుంది అలాగే విద్యార్థులు ఒకచోట గుమిగూడకుండా జాగ్రత్తగా ఆ విద్యార్థుల లోపలికి పంపించవలసిన బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీద కూడా ఉంటుంది విద్యార్థులకు ఒక మనవి చేస్తున్నాం ఒక 45 నిమిషాల ముందు 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి 45 నిమిషాల ముందు కూడా విద్యార్థుల్ని ఎలా చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం చేయకుండా ఎగ్జామినేషన్ నిర్వహించాలని ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి 107 చీఫ్ సూపరింటెండెంట్ 107 డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఆదేశించడం జరిగింది విద్యార్థులకి ఒకే ఒక మనవి ముందు ఒక అరగంట 45 నిమిషాలు రమ్మని కూల్గా మన సీటింగ్లో వెళ్ళిపోయి హ్యాపీగా ఎగ్జామినేషన్ రాసుకునేటట్టు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని ప్రిన్సిపాల్స్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా మనవి చేస్తున్నాం ముందే ఎగ్జామినేషన్ హాల్లో వచ్చేయాలి ఒకేసారి 9 గంటలకు అందరూ రాకూడదు వచ్చినట్టయితే అక్కడ క్రౌడ్ ఉంటుంది దాన్ని అవాయిడ్ చేయడం కోసమే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కనీసం 45 నిమిషాల ముందు టైం ఇవ్వటం జరుగుతుంది దాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాం అలాగే 9 గంటల తర్వాత మరోసారి చెప్తున్నాను 9 గంటల తర్వాత ఇక టైం అయిపోయిందని ఆవరణ కాకుండా 9 గంటల తర్వాత కూడా ఎలా ఇవ్వటం జరుగుతుంది దీన్ని గమనంలో ఉంచుకొని విద్యార్థులందరూ పరీక్షలు రాసి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ఆవిడ ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఏలూరు నగరంలోని బంగారు కొట్టను స్వచ్ఛందంగా మధ్యాహ్నం 2 గంటలకే మూసివేయడం జరుగుతుందనేది ది ఏలూరు జ్యువెలర్స్ అండ్ బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పైడేటి రామారావు తెలిపారు వ్యాపార కోణంలో కాకుండా ప్రజల సంక్షేమం కోసం కార్పొరేట్ సంస్థల యాజమానులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పైడేటి రామారావు కోరారు గత 15 రోజుల నుంచి ఈ సెకండ్ వేవ్ కోవిడ్ రావటం వలన ప్రజల్లో ఒక రకమైన భయానకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అటువంటి పరిస్థితుల్లో వ్యాపారం చేయటం కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది గత సంవత్సరం ఇదే సంవత్సరంలో 2020లో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం నష్టపోయాం 2 మాసాలు లాక్డౌన్లో ఉండి ఇచ్చేసారు మనల్ని అక్కడ ఇప్పుడు సీఎం గారు కూడా ఏమంటున్నారంటే ఈ లాక్డౌన్ పెట్టేసే ఉద్దేశం ఎక్కడ కనపట్ల కారణం ఏంటంటే ప్రభుత్వానికి 4 రూపాయలు పోతే ప్రజలకు 4-10 రూపాయలు నష్టపోతారు అనే ఉద్దేశం ఆయన చెబుతున్నారు తప్పలేదు వ్యాపారస్తులు బాగుండాలి ప్రభుత్వం బాగుండాలి ప్రభుత్వం బాగుంటేనే వ్యాపారస్తులు బాగుంటారు అటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగానే చేయాలనే ఉద్దేశంతో ఒక 6 రోజులు మాత్రం సాయంత్రం 6 గంటలకి కట్టేసేయండి నిర్ణయం తీసుకుని ఉదయం లగాయితు సాయంత్రం 6 గంటల వరకు కూడా వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా నిర్వర్తించుకుని 6 గంటల తర్వాత షాపు కట్టేయాలనే ఉద్దేశం నిర్ణయం చేసుకున్నాం
అది ఆ నిర్ణయం అయిపోయింది కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మా బజార్లోనే చాలా కోవిడ్ కేసులు ఉన్నాయన్నమాట కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియట్లా లోపల కూడా చెప్పాను ఒక భార్య భర్తలు ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్నమాట జాయిన్ అయితే భార్య పోయింది భర్తకు తెలియదు ఎంత భయానకమైనటి ఈ సమాచారం ఇది అటువంటి పరిస్థితుల్లో అట్లా కాదు ఇది మనం మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి కట్టేతారని నిర్ణయం ఏకగ్రహంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది కారణం ఏంటంటే అప్పుడ కూడా ఈ పూలు లగ్గసరి మాట కనీసం ఒక మంగళసూత్రం డెలివరీ తీసుకోవాలన్నా ఒక తాకటి వస్తువు డెలివరీ తీసుకోవాలన్నా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా అటు పబ్లిక్ కి ఇబ్బంది ఇటు మాకు ఇబ్బంది మా కుటుంబాలకి మా స్టాఫ్ లో కుటుంబాలకి అందరికి కూడా ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశం తోటి వ్యాపారం పోతే పోయింది మళ్ళీ సంపాదించుకుంటాము అనే ఉద్దేశం తోటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము తర్వాత మేడే అది పబ్లిక్ ఆడే గనక మేడే అయిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం ఆలోచించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సహకరించడము లేదా మనమే స్వచ్ఛందంగా మొత్తం పూర్తిగా కొంతకాలం పాటు కడదామా అనే విషయాన్ని మీటింగ్ ఏసుకుని నిర్ణయం తీసుకుందామనే ఉద్దేశం తోటి ఉన్నామన్నమాట ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో పూర్వం కన్నా ఇప్పుడు చాలా భయంకరంగా ఉందన్నమాట ఇవాళే ఒక అసోసియేషన్లో బుక్ చేసి డబ్బులు క్యాన్సిల్ చేసుకుంటా వచ్చాడన్నమాట అంటే పరిస్థితి ఎట్లా ఉందనే విషయానికి అన్నమాట కాబట్టి దీన్ని ఇక్కడ మాకు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే షాపింగ్ మాల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ సీఎంఆర్ కానివ్వండి తనిష్క కానివ్వండి చందన కానివ్వండి వైభవ్ కానివ్వండి ఈ పెద్ద షాపులు 4 ఉండటం వలన ఈ మొత్తం షాపులన్నీ కట్టేస్తే ఈ వ్యాపారం వాళ్ళకి పోతుంది అనే ఉద్దేశంతో మిగతా వర్తకులు బాధపడుతున్నారు కానీ వాళ్ళు మనకి సహకారం ఇవ్వట్లా కారణం ఏంటి ఈ స్వచ్ఛందంగా చేసేటువంటి విషయం కనుక మీకు మీరు కట్టుకున్నారు మేము కట్టమనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ధర్మం కాదు ఇది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అంటే తోటి వ్యాపారస్తులు 300 మంది కట్టేస్తే మీ యొక్క స్వార్థం కోసం మిగతా వర్తకులను ఇబ్బంది పెట్టడం అనేది పద్ధతి కాదు అనే విషయం నేను ఈ షాపింగ్ మాల్స్ వాళ్ళకి నేను వినయపూర్వకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నమాట ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు గోని సంచులు ఇవ్వాలని ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి ధాన్యాన్ని సేకరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఏలూరులోని అన్నే భవనంలో ప్రభుత్వ ధాన్యం సేకరణ గోని సంచుల కొరత అంశంపై మాట్లాడారు జిల్లాలో పలు కొనుగోలు కేంద్రాలలో పరిశీలించగా ఎక్కడ గోని సంచులు రైతులకు అందుబాటులో లేవని చెప్పారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గోని సంచులు అడిగితే లేవంటున్నారని కల్లాల వద్దకు వచ్చి కొంటున్నామని ఆ పని చేయడం లేదని అన్నారు కనీసం సంచులు ఇవ్వలేదని తప్పనిసరి పరిస్థితుల్లో నష్టానికి ప్రైవేటు వారికి అమ్ముకుని రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం సరిపడా గోని సంచులు సరఫరా చేయాలని రైతు కల్లాల వద్దే ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు రెండోది కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడా రైతులకు నేరుగా గోని సంచులు సరఫరా చేయడం లేదు ఏ ఒక్క కొనుగోలు కేంద్రం దగ్గర గోని సంచులు అందుబాటులో లేవు గోని సంచుల కోసం రైతులు వెళ్తా ఉంటే ఈరోజు మిల్లర్లకి వెళ్ళి ఇవాళ గోని సంచులు తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళ కొనుగోలు కేంద్రాలు నిర్వాహం సూచించడంతో మిల్లర్లకి వెళ్తా ఉంటే గోని సంచులు లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు పైగా మిల్లర్లు ఏ రేట్ అయితే చెప్తా ఉన్నారో ఆ రేటుకి అయితే ధాన్యం ఇస్తావు అయితే ఇచ్చే పని అయితేనే గోని సంచులు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కామన్ వెరైటీకి అయితే 1401 రూపాయలు 75 కేజీల బస్తాకి అలాగే ఏ గ్రేడ్కి అయితే 1416 రూపాయలు ఇవ్వాల్సి ఉంది కానీ ఇవాళ మిల్లర్లు మాత్రం 1360 రూపాయలు ఈ గత 2 రోజుల నుంచి అయితే 1300 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడంతో ఒక బస్తాకి దాదాపు 120 రూపాయల ముప్పై 104 రూపాయలు పైగా రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది అంటే నేరుగా కొనుగోలు కేంద్రాల్లో రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించకపోవడం వల్ల ఇవాళ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇవాళ రైతాంగానికి ఏర్పడింది అంటే మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అధికారులు కుమ్ముకైపోవడం వల్ల ఇవాళ రైతులు నష్టపోతా ఉన్నారు కాబట్టి గోని సంచులు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ రైతులు ఇవాళ కమిషన్ ఏజెంట్లకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
అయితే గత 2-3 రోజులుగా ఇవాల రేట్ మరింత దగ్గోసే పరిస్థితి కనబడతా ఉంది 1270 రూపాయలు 1260 రూపాయలు మాత్రమే పద్ధతుల్లో చెప్తా ఉన్నారు దీంతో ఏం చేయాలో కూడా అర్థం కాక రైతాంగం దిక్కుతో స్థితిలో అల్లాడిపోతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పింది మేము ధాన్యం కల్లాల నుంచి రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించబోతున్నామని చెప్పేసి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కానీ ఆచారాలు అట్లా జరగట్లేదు ఇవాల ఐనకాడికి దళారులకు అమ్ముకునే వాళ్ళ రైతాంగం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర గోని సంచులను అందుబాటులో ఉంచి రైతుల దగ్గర నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యం సేకరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటివరకు కొన్న ధాన్యానికి రైతులకు డబ్బులు కూడా సకాలంలో వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇళ్ల స్థలాలు పొందిన అర్హులైన ప్రతి పేదవాడు ఇల్లు నిర్మించుకునేలా అధికారులు ఒప్పించాలని జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి అధికారులకు సూచించారు స్థానిక కలెక్టరేట్ నుండి పేదలకు ఇళ్ల స్థలాలు గృహ నిర్మాణాలపై సబ్ కలెక్టర్ ఆర్టీఓలు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు ఎంపీడీఓలు హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులతో జాయింట్ కలెక్టర్ వెంకటరమణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు వచ్చే మే నెలలో గృహాల నిర్మాణం ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నది లేనిది వాలంటీర్స్ వెళ్లి తెలుసుకోవాలని చెప్పారు ఒకవేళ సిద్ధంగా లేకపోతే అందుకు గల కారణం తెలుసుకుని అధికారులకు తెలియజేయాలని చెప్పారు ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఇల్లు నిర్మించుకునేలా వారిని ఒప్పించి అందుకు అవసరమైన సహకారం అందించాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ వెంకటరమణ రెడ్డి సూచించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హౌసింగ్ పీడీఎస్ రామచంద్రారెడ్డి మైన్స్ ఏడి శ్రీనివాసరావు డిపిఓ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై చిన్నపాటి అనుమానం వచ్చినా తమకు ఎక్కడ కరోనా సోకిందో అనే భయంతో ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించుకునేందుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలివస్తున్న నేపథ్యంలో రద్దీ నెలకొంటుంది ఈ క్రమంలో కరోనా నిబంధనలను ఇటు ప్రజలు అటు అధికారులు గాలికి వదిలేస్తూ ఉన్నారు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రం వద్ద జనం బారులు తీరారు జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఓవైపు సాధారణ రోగులకు వైద్య సేవలు వైరస్ బాధితులకు చికిత్స అందిస్తూ ఉన్నారు కరోనా పరీక్షల కోసం వచ్చిన ప్రజలు కోవిడ్ నిబంధనలను ఖాతర్ చేస్తూ భౌతిక దూరం పాటించకుండా గుమికూడుతూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే జూన్ నెలల్లో అందించేందుకు వాలంటీర్స్ సిద్ధంగా ఉండాలని శనివారపేట సచివాలయం విఆర్ఓలు తెలిపారు శనివారపేట గ్రామానికి సంబంధించి ఉన్న 4 సచివాలయాల్లో వాలంటీర్స్ గా విధులను నిర్వహిస్తున్న 96 మందికి సచివాలయంలో విఆర్ఓలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మే జూన్ నెలలకు సంబంధించి అదనపు కోటా బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు వాటిని కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ వాలంటీర్స్ మే జూన్ నెలల్లో రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు ప్రజలపై ఈ కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉన్నందువలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల వారు ప్రజలకు సక్రమమైనటువంటి ఆరోగ్య క్రమ విషయమై వారి రక్షణ కొరకు వారి క్షేమ సమాచారమే ముఖ్యమని ఉద్దేశిస్తూ ఈ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించు విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం వారి సూచనలతో మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారు సూచించిన విధముగా నిన్న అనగా మండల తహసీల్దార్ వారి కార్యాలయందు తహసీల్దార్ వారు సంబంధిత పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ వారి సమక్షమున ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసిన విఆర్ఓలకు ఎండియు వాహన యజమానులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించే విధి విధానాలపై సూచనలు ఇచ్చి ఉన్నారు అందు సందర్భముగా ఈరోజు అనగా మా శనివారపేట గ్రామ సచివాలయం పరిధినందు గ్రామ ప్రజలకు మరియు మా వాలంటరీ 3-4 సచివాలయాల్లో పనిచేస్తున్న 50 మంది అందరకు రేపు జరగబోవు నిత్యావసర పంపిణీ విధి విధానాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఇందు సూచనలు ఇవ్వటం జరిగినది నా పేరు టి శ్రీనివాసరావు సచివాలయం 2 శనివారపేట నందు పనిచేస్తున్నాం అదే విధముగా 1 సచివాలయం 3-4 నందు పనిచేస్తున్న సచివాలయం విఆర్ఓలు కూడా ఉన్నారు
కరోనా వైరస్ శరవేగంగా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలవరం డిఎస్పీ లతా కుమారి ఆటో డ్రైవర్లకు సూచించారు. మాస్క్ ఉంటే తప్ప ఆటోలలో ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ఆటోలలో ప్రయాణికులకు మధ్య భౌతిక దూరం పాటించే విధంగా చూడాలని చెప్పారు. అనంతరం ఆటోలకు కరోనా పోస్టర్ను అంటించారు. ఈ కార్యక్రమంలో పోలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏఎన్ఎన్ మూర్తి, ఎస్ఐ ఆర్ శ్రీను, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫైన్ 100 రూపాయలు 200 రూపాయలు ఫైన్ కేసు అవన్నీ కాదు, ఫ్యామిలీకి మనం ఆధారం, మనం ఫుడ్ పెట్టాలి. సో ఉదయం వెళ్ళేటప్పుడు రాత్రి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాత్రం వేప తీసుకోండి. అదే మనం ఏమంటే ఆవిరి పసుపు వేసేసి బాగా తీసుకోండి. ఫస్ట్ మన పిల్లలకి మీ వైఫ్కి మన ప్రికాషన్స్ మనం తీసుకున్నాం. తాడేపల్లిగూడెం మండలం పెడతాడేపల్లి టెస్ట్ కళాశాలలో ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ పేరుతో అనుమతులు లేకుండా కరోనా చికిత్స నిర్వహించడం కలకలం రేగింది. కరోనా చికిత్సకు ఎటువంటి అనుమతులు లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు మేరకు తాడేపల్లిగూడెం తహసీల్దార్, నోడల్ ఆఫీసర్, రూరల్ ఎస్ఐ అక్కడ విచారణ నిర్వహించారు. ఈ విషయమై తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదు మేరకు ట్రినిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ల వివరాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే కోవిడ్ పేషెంట్లను అనుమతులు లేకుండా జాయిన్ చేసుకున్నట్లుగా ప్రాథమికంగా ఆధారాలు లభించాయని చెప్పారు. వారు కోవిడ్ పేషెంట్లు కాదా అనేది టెస్ట్ చేసి నిర్ధారిస్తున్నామని చెప్పారు. ఆసుపత్రి కూడా తాత్కాలిక అనుమతితో నడుస్తున్నట్లుగా తమ విచారణ వెల్లడైందని చెప్పారు. పూర్తి నివేదిక విచారణ అనంతరం ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. తాడేపల్లి అనే గ్రామంలో ఈ ట్రినిటీ హాస్పిటల్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. ఇందులోని అనుమతి లేకుండా కోవిడ్ ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు కోవిడ్ వ్యాధికి అనేసి కంప్లైంట్ రావడంతో మన నోడల్ ఆఫీసర్ డాక్టర్ గారితో అదేవిధంగా రూరల్ ఎస్ఐతో కలిపి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్స్లోని హాస్పిటల్ అంతా చెక్ చేస్తే కేవలం 4 పేషెంట్లు ఉన్నారు ప్రజెంట్. కానీ ఆ 4లో ఎవరికీను కోవిడ్ ట్రీట్మెంట్ కాదు అనేసి డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. అయితే వారి రికార్డులు అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. లోపలంతా మెడికల్, రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా జాయింట్గా లోపల ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. రికార్డ్స్ అన్నీ వెరిఫై చేశాక కోవిడ్ ట్రీట్మెంట్ జరిగింది లేనిది అనేది తెలుసుకున్నాక సదర్ ఇన్ఫర్మేషన్ అంతా జిల్లా అధికారులకు పంపించబడుతుంది. వారి జిల్లా అధికారులు ఇచ్చిన సూచనల మేరకు తగు చర్యలు తీసుకుంటాము. భాస్కర్రావు అనే వ్యక్తి కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పి ఇక్కడ అందరితో మీడియాకు కూడా సమాచారం ఇచ్చారండి. వాయిస్లు కూడా ఇవ్వడం జరిగింది ఫోన్లో, వాళ్ళ బంధువులు కూడా చెప్పడం జరిగింది. అలాగే 20 మందిని ఇక్కడ తరలించేశారు మీ అధికారులు రాకముందు. ఇప్పుడు మేము వాళ్ళ డిశ్చార్జ్లు అన్నీ తీసుకున్నాము, అఫీషియల్గానే తీసుకున్నాము డిశ్చార్జ్లు అన్నీ. డాక్టర్ గారు కూడా ఏ కారణంతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉంది అనేసి ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నది రాతపూర్వకంగా కూడా తీసుకున్నాము. వాళ్ళని కూడా ఆ పేషెంట్లను కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా అధికారులు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళకి మరొకసారి ఆ పేషెంట్లను ఐడెంటిఫై చేసి వాళ్ళకి కోవిడ్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ అని ప్రూవ్ అయితే జిల్లాధికారులు ఏ చర్య తీసుుకోమంటే ఆ చర్య తీసుకోవడం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు పక్కగా కరోనా వ్యాధి సోకినట్టుగా నిర్ధారించే ఉందండి. అలాగే దానికి సమాచారం టెస్టులు కూడా తీసుకున్నాం. రికార్డ్ అంతా వాళ్ళకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ మనం స్వాధీనం చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అది జరుగుతుంది. అది ఇంకా 2-3 అవర్స్ పడుతుంది. అంటే కొద్దిగా పెద్ద హాస్పిటల్ అవడం వల్ల 2-3 అవర్స్ పడుతుంది. ఆ రికార్డ్ అంతా తీసుకొని దాన్ని బట్టి చర్యలు. రికార్డులో లేకుండా ఉంటే పరిస్థితి ఏదైనా తర్వాత చెప్తాము. అంటే రికార్డు అన్నది మనకి బేస్ అది మెడికల్ వాళ్ళు లేదండి. ఓన్లీ జనరల్ పర్మిషన్ ఉంది. పర్మిషన్ కూడా ఎప్పుడు వచ్చింది సార్? అంటే టెంపరీ పర్మిషన్, వాళ్ళు మరి నిబంధనలు ఎలాగుంటాయో తెలియదు. కానీ మొన్న మార్చి 23 నుంచి 6 మంత్స్ టెంపరీ పర్మిషన్ ఉంది హాస్పిటల్. కోవిడ్ పర్మిషన్ అయితే లేదు. కోవిడ్ పర్మిషన్ అయితే లేదు. వేసవి ఎండలు అధికమవుతున్న తరుణంలో ప్రయాణికులు దాహాత్ని తీర్చేందుకు చింతలపూడి పరిధిలో పలు చోట్ల చలివేందాలను ఏర్పాటు చేయడం జరిగిందని చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు తెలిపారు. పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కమిషనర్ రాంబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ఎండలతో ప్రయాణికులు సతమతమవుతున్నారని, వారికి ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు తెలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికులు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ ఈవో మురళీకృష్ణ, సచివాలయ సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొయ్యలగూడెం మండలం రాజవరం, గంగనగూడెం, గొల్లగూడెం గ్రామాలలో ఉపాధి కూలి 245 రూపాయలు వచ్చేలాగా ఉపాధి హామీ అధికారులు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జీవరత్నం ఉపాధి హామీ అధికారులను డిమాండ్ చేశారు. ఎం జీవరత్నం మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు 245 రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉండగా కూలీలకు 50 రూపాయల నుంచి 100 రూపాయలు పడ్డం దుర్మార్గమని, ఇది అధికారులు నిరంకుశ వైఖరికి కారణమని అధికారులను విమర్శించారు. గత సంవత్సరం నుంచి కొయ్యలగూడెం మండలంలో ఏ గ్రామంలోనైనా గ్రామాలకు భూమిక కూలీలకు ప్లేస్లిప్పులు ఇవ్వలేదని, అలా ఇవ్వకపోవడం కూలీలకు రావలసిన కూలీ డబ్బులు రావడం లేదని, ఇది కూలీల పట్ల చిన్నచూపు చూడడం వేనని ఆయన అధికారుల వైఖరిని తప్పుపట్టారు. అలాగే సిఐటియు మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు గారు మాట్లాడుతూ ఖచ్చితంగా కూలీలకు 200 రోజులు పని కల్పించి 600 వేతనం ఇవ్వాలని, కూలీలు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అడిగిన వారందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలని, తదితర సమస్యలపై రానున్న రోజుల్లో కూలీలంతా పోరాటాలకు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో జానా జగ్గారావు, కాకుల సుబ్బారావు, మోదుగ గంగరత్నం, మోదుగ లక్ష్మి, స్వామి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా ఉపాధి కూలీలు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ పని ప్రదేశాల్లోకి వెళ్ళి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజున ఎర్రంపేట గంగనగూడెంలో గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి కూలీల దగ్గరికి సమస్యలు తెలుసుకోవడానికి రావటం జరిగింది. సమస్యలు చెప్పారు. ఈ సమస్యల మీద రేపు గ్రామ సచివాలయం దగ్గర అందరూ కలిసి సంతకాలు సేకరించినటువంటి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వాలని నిర్ణయం చేశారు. అలాగే అందరికీ అడిగిన వాళ్ళందరికీ పని కల్పించాలి, అందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి, అందరికీ పనిముట్లు 3 సంవత్సరాల నుంచి పనిముట్లు లేవు, గుణపం పార గిన్నె పనిముట్లు ఇవ్వాలి. అలాగే 100 రోజులు పని చూపిస్తున్నారు. ఈ రోజున 100 రోజులు పని సాటలేదు. ఒక కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురికి 100 రోజులు సాటలేదు కాబట్టి 200 రోజులు పని దినాలు కల్పించాలని, అలాగే ఇవాళ నిత్యావసర రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఆయిల్ 170 రూపాయలు, కానీ ఇవాళ ఒక కూలీ 170 రూపాయలు కూడా పడతలేదు, 100 రూపాయలే పడుతున్నాయి వీళ్ళకి. కానీ ఈ రోజున మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఇవాళ కనీస వేతనం 600 రూపాయలు కూలీ పెంచాలని, అలాగే ఈ రోజున ఇక్కడ పని ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి వేసవి కాలం టెంట్లు కావాలని, అలాగే పని ప్రదేశంలో ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే వీళ్ళకి ఏమైనా మెడికల్ కిట్ లేదు, వెంటనే మెడికల్ కిట్ ఇవ్వాలని, అలాగే ప్లేస్లిప్లు వారానికి ఎన్ని రోజులు పని చేస్తున్నాం, ఎంత పడుతుంది అని తెలుసుకోవడానికి తెలియజేయడానికి ప్లేస్లిప్లు అవసరం. గతంలో ప్లేస్లిప్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ప్లేస్లిప్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజున ఏదైతే ఉపాధి కూలీలు ఉన్నారో ఉపాధి కూలీలకు బీమా లేదు, ఉపాధి కూలీలు ప్రమాదం చేస్తూ ఏదన్నా జరిగితే బీమా సౌకర్యం లేదు, అందరికీ ఉన్నాయి బీమాలు, కానీ ఉపాధి కూలీలకు కూడా ప్రమాదం వచ్చేసి ఏదైనా జరిగితే వాళ్ళకు కూడా ఉపాధి బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతూ ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఈ యొక్క ఉపాధి కూలీల సమస్యలు వెంటనే రాష్ట్రంలో జిల్లాలో పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిరుపేదలకు భోజన సదుపాయాలను అందించేందుకు సచివాలయం వాలంటీర్లు ముందుకు రావాలని ఎండి హుస్సేన్ పిలుపు. మే 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ ఎగ్జామ్స్. కరోనా వైరస్ నేపథ్యంలో ఏలూరు నగరంలోని బంగారు కోట్లను స్వచ్ఛందంగా 2 గంటలకే మూసివేత. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు గోని సంచులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.